నమస్కారం అండి. రోజు భరతమాత అనాథాశ్రమంలో సంధానకం జరుగుతుంది. దీనికి గాను సిఎన్ విజయ్ కుమార్ గారు, శ్రీమతి పద్మ గారు, వారి కుటుంబ సభ్యులు అనాథ విరుస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు వేళ్ళు ఆయురారోగ్యాలతో అశ్వర్యాలతో అధ్యయనం కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవే మానవ సేవ లక్ష్యంగా 65 మంది నిరాశ యువతుల ఆకలి తీర్చడానికి సాయిబాబా ఆశీస్సులతో నెలవారీ దాతగా వంశకృష్ణ గారి జన్మదిన శుభ సందర్భంగా అన్నదానం చేయబడుతుంది. అలాగే శ్రీ వంశకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు అండి. మీరు ఇలాంటి జన్మదిన వేడుకలు మరింత జరుపుకోవాలని కోరుకుంటూ, అలాగే కోటి కాంతుల చిరునవ్వుతో బాగుంది మీకు నిండు వెళ్ళి వాళ్ళని మనసారా కోరుకుంటూ, అలాగే చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ విష్ మినిమర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే వంశకృష్ణ గారు. అలాగే మీ కుటుంబ సభ్యుల తరఫున, అలాగే మా భరతమాత ఆశ్రమ తరఫున కూడా మీకు జన్మదిన శుభాకాంక్షలు అండి. మా ఆశ్రమ తరఫున మీకు బర్త్డే విషెస్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ వంశకృష్ణ గారు, హ్యాపీ బర్త్డే టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ వంశకృష్ణ గారు, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే శ్రీ ఎన్ విజయ్ కుమార్ గారికి, శ్రీమతి పద్మ గారికి, శ్రీమతి సౌమ్య గారికి, శ్రీ ఆశీష్ కుమార్ దర్బార్ వారి గారికి, చిరంజీవి అశ్విత్కి, శ్రీమతి కరుణ గారికి, కిషోర్ కుమార్ దర్బార్ వారి గారికి, శ్రీమతి ప్రశాంతి గారికి, అశుతోష్ దర్బార్ వారి గారికి, శ్రీమతి నిజాం అహల్య గారికి, శ్రీమతి స్వాతి గారికి, వంశకృష్ణ గారికి, శ్రీ పండరినాథ్ గారికి, పద్మ గారికి, మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అశేషాలతో వదిలాలని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలను అధిరోజు శక్తి ఆ భావన ప్రశంసించాలని కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నటి తరిన ఆయురారోగ్యాలు అశ్వేశ్వర్యాలు సుఖశాంతులను ప్రశంసించిన దేవుని పేరుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి పద్మ గారికి, స్వాతి గారికి, సౌమ్య గారికి, పద్మ గారికి, ప్రశాంతి గారికి, శ్రీమతి కరుణ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతలం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నివాళి కోరుకుంటూ, ఆ లక్ష్మీ దేవుల దుర్గాదేవి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ నన్ను కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే శ్రీ ఎన్ విజయ్ కుమార్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ సాయిబాబా ఆశీస్సులు ఎల్లప్పుడూ నన్ను కోరుకుంటూ, అలాగే మా ఆశ్రమంలో ఉన్న 60 మంది అభాగ్యుల ఆశీస్సులు కూడా మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ నన్ను మనసారా కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు అండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కు వరిస్తున్న తనలాంటి పెంటేశ్వర గారు మరియు పుష్పల అమ్మగారికి పాదవందనం చేస్తూ ఇక్కడ 365 రోజులు నిత్యానందం జరగాలని కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తను 100 మందితో 1000 మందితో చేపిస్తున్న వెంటేశ్వర గారు మరియు పుష్పల అమ్మగారి వారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అశేషాలతో వద్దాలని కోరుకుంటూ, అలాగే పెంటేశ్వర గారు మరియు పుష్పల అమ్మగారికి ప్రత్యేక ధనాలు తెలుపుకుంటూ పాదాయ వందనం. అలాగే శ్రీ ఈరోజు శ్రీ ఎన్ విజయ్ కుమార్ గారు, శ్రీమతి పద్మ గారు మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం అన్నదాత సుఖీ భవ. ఈరోజు అన్నానికి చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, స్వీట్ రవ కేసరి, రైసు, అలాగే బెండకాయ టమాటా, టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. రేపు